నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ సంతానలేమి సమస్యకి లేటెస్ట్ ట్రీట్మెంట్స్. ఈ విషయాలు మనకు తెలియజేయడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ శ్రావ్య గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ఇన్ఫర్టిలిటీ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుందాం. ఇన్ఫర్టిలిటీగా ఒక కపుల్ని ఎప్పుడు పరిగణిస్తారండి, దాని గురించి చెప్పండి. నార్మల్గా సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు అని ఒక కపుల్ని మనం ఎప్పుడు అంటాము అంటే, మనం కపుల్ ఏజ్ అంటే చిన్న వయసు, ఆడవాళ్ళ వయసు 35 లోపు ఉండి మగవాళ్ళు కూడా నార్మల్ ఏజ్ ఉండి ఒక సంవత్సరం పాటు ట్రై చేసి పిల్లలు కలగట్లేదు అంటే, ఆడవాళ్ళకి సైకిల్స్ అనేది రెగ్యులర్ నెల నెల టైంకి వస్తూ పిల్లలు కలగట్లేదు అనుకోండి, అప్పుడు వాళ్ళు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నట్టుగా పరిగణిస్తాం. బట్ కొంతమందికి యూజువలీ మనం ఎప్పుడు ఆడవాళ్ళ వయసు 35 పైన ఉండి, లేదా వాళ్ళకి ఆల్రెడీ ప్రీవియస్ అండాశయాల మీద ఆపరేషన్స్ ఏమైనా అయ్యి ఉండి, లేదా ప్రీవియస్ క్యాన్సర్ ట్రీట్మెంట్ సమ్ కీమోథెరపీ రేడియోథెరపీ అటువంటి మందులు తీసుకొని ఉంటే వాళ్ళకి డెఫినెట్లీ మనం ఏం చెప్తాము అంటే, పెళ్ళై లేదా 6 మంత్స్ ట్రై చేసిన తర్వాత, 6 నెలలు ట్రై చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ నిలవకపోతే డెఫినెట్లీ ఒకసారి డాక్టర్ని అప్రోచ్ అవ్వమని చెప్తాము. ఓకే, అలాగే సంతానలేమికి గల కారణాలు, ముఖ్య కారణాలు అంటే ఏం చెప్తారు? సంతానలేమి కారణాలు మనం తీసుకుంటే ఆడవాళ్ళకి రిలేటెడ్ కారణాలు ఆల్మోస్ట్ 30% కేసెస్లో చూస్తుంటాము, మగవాళ్ళ రిలేటెడ్ కారణాలు ఒక 30% కేసెస్లో చూస్తాం. ఒక 20-30% కేసెస్లో ఇద్దరికి ఏదో ఒక విధమైన సమస్య ఉంటుంది. అండ్ ఒక 10% కేసెస్లో అన్ఎక్స్ప్లెయిన్డ్ కారణాలు అంటాం, అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళది ఇద్దరిది టెస్టింగ్ అంతా నార్మల్ ఉంటుంది బట్ ప్రెగ్నెన్సీ అనేది నిలవదు. సో ఆడవాళ్ళకి రిలేటెడ్ కారణాలు తీసుకుంటే కామన్గా మనకేంటి అంటే, ఆడవాళ్ళకి గర్భసంచి పక్కన ఉండే ట్యూబ్స్, అండాశయాలు ఈ మూడు సరిగ్గా పనిచేస్తుంటేనే ప్రెగ్నెన్సీ నిలిచే అవకాశాలు బాగుంటాయి. సో గర్భసంచిలో సమస్యలు అంటే ఫైబ్రాయిడ్స్, లేదా అడినోమయోసిస్, లేదా ట్యూబల్ బ్లాక్ లాంటి సమస్యలు ఉన్నా, లేదా అండాశయాల నుంచి ఎగ్ రిలీజ్ కావట్లేదు అంటే అది పీసీఓ పాలిసిస్టిక్ ఓవరీస్ వల్ల కాయి ఉండొచ్చు, లేదా ఎగ్ రిజర్వ్ బాగా తగ్గిపోయి అంటే అండాశయాల ఎగ్ నంబర్స్ తగ్గిపోయినా అవ్వచ్చు. ఒక్కొక్కసారి థైరాయిడ్, ప్రొలాక్టిన్ వీటి వల్ల కూడా హార్మోన్ డిస్టర్బెన్సెస్ వల్ల అండాశయాల నుంచి ఎగ్ రిలీజ్ కాకపోవచ్చు. ఇవి ఆడవాళ్ళ సైడ్ చూసుకుంటే కామన్ కారణాలు. మరి మగవాళ్ళకు వస్తే కామన్గా మనం చూసే టెస్ట్ ఏంటి అంటే వీర్యకణాల టెస్ట్, సెమెన్ అనాలిసిస్ అంటాం. సో ఈ సెమెన్ అనాలిసిస్ వీర్యకణాల టెస్ట్లో వాళ్ళ కౌంట్ అంటే వీర్యకణాల యొక్క కౌంటు, కదలికలు, లేదా నార్మల్ మార్ఫాలజీ అంటే వీర్యకణాలకు ఒక పర్టికులర్ షేప్ ఉంటుంది, సో వీటిల్లో ఏ విధమైన లోపం ఉన్నా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాను, ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. సో ఇవే కాకుండా సెక్షువల్ డిస్ఫంక్షన్ ఏమైనా ఉందా అని కూడా రూల్ అవుట్ చేసుకుంటాం. ఓకే, అంటే ఒక కపుల్ డాక్టర్ని ఫస్ట్ ఎప్పుడు కన్సల్ట్ చేయాలంటారు? మీరు చెప్పినవన్నీ కూడా అంటే ఏ టైంలో ప్రాబ్లం వస్తుంది, ఎందుకు వస్తుంది, ఏజ్ ఫ్యాక్టర్ కూడా చెప్పారు. కపుల్ 1 ఇయర్ తర్వాత అంటే ఏజ్ని బట్టి కన్సల్ట్ చేయాలంటారా, ఎప్పుడు కన్సల్ట్ చేయాలి? నార్మల్గా ఏం చెప్తాము అంటే, ఒకవేళ మీకు పీరియడ్స్ అనేది రెగ్యులర్ వస్తుంది యంగ్ ఏజ్ అంటే డెఫినెట్లీ ఒక 1 ఇయర్ ట్రై చేయమంటాం. అంటే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంది, మ్యారేజ్ కన్నా కూడా ప్రెగ్నెన్సీ ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నారని, కొంతమంది మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అయి ఉండొచ్చు బట్ ఓన్లీ 1 ఇయర్ నుంచి లేదా 6 మంత్స్ నుంచి ప్లాన్ చేస్తూ ఉండొచ్చు. సో అంతకుముందు సమ్ కాంట్రసెప్షన్ అంటే పిల్లలు కలగకుండా ఏదైనా కాండమ్స్ అట్లాంటివి వాడుతున్నారనుకోండి, మీరు యాక్చువల్గా ప్రెగ్నెన్సీ ట్రై చేసి ఒక 1 సంవత్సరం 12 నెలలు ట్రై చేసిన తర్వాత డాక్టర్ని అప్రోచ్ అవ్వమంటాం. బట్ ఒకవేళ మీకు ముందే నోన్ ప్రాబ్లమ్స్ అంటే, ఇప్పుడు ఆడవాళ్ళకి కొంతమందికి నెల నెల డేట్లు రావు, నెలసరి ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు అండాశయాల నుంచి ఎగ్ రిలీజ్ అవ్వకపోవచ్చు. సో అటువంటి సమయంలో మీరు 12 మంత్స్ ట్రై చేసిన తర్వాత అప్రోచ్ అవ్వం మనం, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే ముందే డాక్టర్ని అప్రోచ్ అవ్వమంటాం. అలాంటి కండిషన్స్ తీసుకుంటే ఆడవాళ్ళది ఒకటి ఏజ్, సైకిల్స్ ఇర్రెగ్యులర్ ఉండొచ్చు, లేదా ప్రీవియస్ అండాశయాల మీద సర్జరీ అంటే కొంతమందికి ఒక అండాశయం తీసేసి ఉండొచ్చు, ప్రీవియస్ డర్మాయిడ్ అను అండాశయాల్లో గడ్డలు ఉండో, లేదా ఎండోమెట్రియాసిస్ వల్ల ఆపరేషన్స్ ఏమైనా అయి ఉండొచ్చు. సో అటువంటి ఆపరేషన్స్ ఏమైనా అయి ఉన్నా ఒకసారి మీ డాక్టర్ని అప్రోచ్ అయ్యారనుకోండి, ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్ అంటే డాక్టరే చెప్తారు మీరు ఇంకొన్ని రోజులు న్యాచురల్గా ట్రై చేయండి అని. అట్లే మగవాళ్ళకు కూడా ఏంటి అంటే, చిన్నప్పుడు కొన్ని ఆపరేషన్స్ అయి ఉండొచ్చు. ఒకటి బీజాలు అంటే టెస్టిస్కి ఏదైనా ఇంజురీ, ట్రామా అయి ఉండొచ్చు చిన్నప్పుడు, లేదా అన్డిసెండెడ్ టెస్టిస్ అంటారు. నార్మల్గా బీజాలు అనేది మగవాళ్ళకి బయట ఉంటుంది స్క్రూటల్ సాక్లో,
ఆ టెస్టెస్ కింద కాకుండా పైన ఉంటే వాళ్ళకి ఆపరేషన్ చేసి ఆ టెస్టెస్ కిందకు తీసుకొస్తారు. సో ఈ అన్డిసెండెడ్ టెస్టెస్ లేదా క్రిప్టార్కిడ్ టెస్టెస్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ డాక్టర్ని ముందే అప్రోచ్ అవ్వమంటాం, ఎందుకంటే ఇటువంటి కండిషన్లో వాళ్ళ కౌంట్ అనేది తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి ఏ టైంలో చిన్నప్పుడు సర్జరీ చేసి టెస్టెస్ని నార్మల్ పొజిషన్లో పెట్టారనేది చాలా ముఖ్యమైన ఫ్యాక్టర్. సో ఇలాంటి కండిషన్స్ ఏమైనా మీకు ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉంటే డెఫినెట్లీ డాక్టర్ని ముందే అప్రోచ్ అవ్వమంటాం. ఓకే, అలాగే ఇన్ఫర్టిలిటీకి లేటెస్ట్గా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి డాక్టర్ గారు? నార్మల్గా సంతానలేమి సమస్య తీసుకుంటే మనం ట్రీట్మెంట్ అనేది ఒక్కొక్కసారి జస్ట్ కపుల్తో మాట్లాడటం, అంటే కౌన్సిలింగ్ దగ్గర నుంచి మొదలై వాళ్ళకి సింపుల్ మందులతో లేదా లేటెస్ట్ టెక్నాలజీ అంటే ఐవీఎఫ్ ఇక్సీ వరకు వెళ్తుంది. సో నార్మల్గా మనం చూసుకుంటే మందులు ఐయుఐ పద్ధతి అనేది చాలా ఏళ్ల నుంచి ఉంది, అట్లే ఐవీఎఫ్ పద్ధతి కూడా ఆల్మోస్ట్ 40 ఏళ్ల సంవత్సరాల నుంచి ఉంది. బట్ ఓవర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఈ టెక్నిక్స్ రిఫైన్ అయినాయి. ఎలాంటి అడ్వాన్స్మెంట్స్ వచ్చాయంటే మనం ఐవీఎఫ్లో ఏం చేస్తాము, ఆడవాళ్ళ నుంచి ఒక 10 రోజులు ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళ ఎగ్స్ బయటకు తీస్తాము, అట్లే మగవాళ్ళ వీర్యకణాలు తీసి రెండు ల్యాబ్లో ఫర్టిలైజ్ అంటే ఈ ట్యూబ్స్లో జరిగే పద్ధతిని మనం ల్యాబ్లో తయారు చేసి తయారైన బేబీని రిటర్న్ గర్భసంచిలో పెడతాం. సో మనం ఇప్పుడు అడ్వాన్స్మెంట్స్ అన్నీ ఏంటి, మంచి ఎంబ్రియో తయారవడానికి మనకి మంచి స్పర్మ్ వీర్యకణం మంచి ఎగ్ రావాలి. సో అడ్వాన్స్మెంట్స్ ఒక మంచి స్పర్మ్ సెలెక్షన్ అంటే స్పర్మ్ సెలెక్షన్ మెథడ్స్లో అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. స్పెషల్గా తీసుకుంటే మనం ఇప్పుడు మైక్రోఫ్లూయిడిక్స్ అంటాం, అంటే స్పర్మ్స్ కదలికలను బట్టి ఏ స్పర్మ్ బాగుంది అని సెలెక్ట్ చేసి మంచి స్పర్మ్ సెలెక్షన్ ఉంది, లేదా మ్యాక్స్ అని ఉంది అంటే మ్యాగ్నెటిక్ అసార్టెడ్ సెల్ సార్టింగ్. ఇవే కాకుండా అసలు స్పర్మ్స్కి ఏమైనా డిఎన్ఏ డ్యామేజ్ ఉందా అని టెస్ట్ చేయడానికి కూడా డిఎఫ్ఐ టెస్ట్ లాంటివి ఉన్నాయి, అది స్పర్మ్ సెలెక్షన్ మెథడ్స్. అలాగే మనం ఎగ్కు కూడా లేటెస్ట్ డ్రగ్స్తో మనకి ఎక్కువ నెంబర్ అంటే ఎవరికైతే ఎగ్ నెంబర్స్ బాగా తగ్గిపోయిందో వాళ్ళకు కూడా మనం అట్లీస్ట్ మంచి స్టిమ్యులేషన్ ఇచ్చి ఎగ్స్ రిట్రీవ్ చేయగలిగితే ఛాన్సెస్ బెటర్ ఉంటాయి. సో ఇవన్నీ కాకుండా మనం ఇప్పుడు ఇక్సి ఈ ఎగ్గు స్పర్మ్ కలిపి చేసే టెక్నాలజీని ఐవీఎఫ్ అంటాం. సో ఈ ఐవీఎఫ్లో ఏం చేస్తారు, నార్మల్గా కొన్ని ఎగ్స్ తీసి ఒక 20,000 నుంచి 1,00,000 స్పర్మ్స్లో పెట్టేస్తే ఒక డిష్లో, దాన్ని ఐవీఎఫ్ అంటారు, ఇన్విట్రో ఫర్టిలైజేషన్. అలా కాకుండా ఒక్కొక్క ఎగ్కి ఒక్కొక్క స్పర్మ్ ఇంజెక్ట్ చేస్తే దాన్ని ఇక్సి అంటాం. సో కొంతమందికి ఏంటి, స్పర్మ్స్ బ్యాడ్ ఉన్నప్పుడు మైక్రోస్కోప్ అంటే హయ్యర్ రెజల్యూషన్ మైక్రోస్కోప్లో చూసి మంచి స్పర్మ్ సెలెక్ట్ చేసి ఇంజెక్ట్ చేస్తే దాన్ని ఇమ్సి అంటాం. సో స్పర్మ్ సెలెక్షన్ మెథడ్స్ నుంచి మనం ఇంజెక్ట్ చేసే పద్ధతి వరకు అడ్వాన్స్మెంట్స్ అనేది ఉంది. సో ఇలాంటి అడ్వాన్స్మెంట్స్ ద్వారా మనకి ఎవరికైతే అస్సలు పిల్లలు కలగరు అనుకున్న వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళ ఓన్ జీన్స్తో బేబీనిచ్చే అవకాశం ఉంది లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ వల్ల. అలాగే ఇప్పుడు మనం ఐయుఏఎన్ చెప్పారు, ఐవీఎఫ్ చెప్పారు, ఇక్సు చెప్పారు. సో ఎవరికి ఐయుఏ నుంచి కనుక స్టార్ట్ చేస్తే ఎన్ని సర్కిల్స్ చేసుకోవచ్చు, ఎవరికి ఐయుఏ సజెస్ట్ చేస్తారు, ఎవరికి ఐవీఎఫ్కి వెళ్తారు? ట్రీట్మెంట్ అనేది మనకి కపుల్ ప్రాబ్లం బట్టి ఉంటుంది. సో మనం చూసుకునేది ఏంటి అంటే మెయిన్గా కపుల్కి ఎటువంటి ప్రాబ్లం, ఇప్పుడు మ్యారేజ్ అయ్యి జస్ట్ ఫ్యూ ఇయర్స్ అయింది, ఎగ్ నంబర్స్ బాగున్నాయి, వీర్యకణాలు బాగున్నాయి, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనుకోండి, వాళ్ళకి ఫస్ట్ ఐయుఐ ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాం. ఐయుఐ ఫెయిల్ అయితేనే, ఐయుఐ కూడా మనం ఒక 3-4 సైకిల్స్ ట్రై చేయొచ్చు, అది ఫెయిల్ అయితే డెఫినెట్లీ ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాం. బట్ కొంతమందికి ఎవరికైతే ట్యూబ్స్ బ్లాక్ అయి ఉంటాయో వాళ్ళకి మనం ఐయుఐ చేయలేము, ఎందుకంటే వీర్యకణాలు జస్ట్ గర్భసంచి వరకే డిపాజిట్ చేస్తాం ఐయుఐలో. సో ఈ వీర్యకణాలు ట్యూబ్స్ వరకు వెళ్ళలేవు బ్లాక్ ఉంటే. సో ట్యూబుల్ బ్లాక్ ఉన్న సమస్యలు వాళ్ళకి డైరెక్ట్ ఐవీఎఫ్ అడ్వైజ్ చేస్తాం. సో అలా చూసుకుంటే నార్మల్గా మనం ఐయుఐ అడ్వైజ్ చేసే కామన్ ఇండికేషన్స్ ఏంటి అంటే, ఒకటి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, రెండోది పీసీఓఎస్ సమస్యతో బాధపడి టాబ్లెట్స్తో ఎగ్ రిలీజ్ అయ్యి కూడా ప్రెగ్నెన్సీ నిలవట్లేదు అనుకో, వాళ్ళకి అడ్వైజ్ చేస్తాం. అండ్ మగవాళ్ళది కౌంట్ బాగానే ఉంది బట్ కదలికలు కొద్దిగా తక్కువ ఉన్నాయి అనుకుంటే అప్పుడు కూడా, అంటే మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ అంటాం, అప్పుడు కూడా ఐయుఐ అడ్వైస్ చేస్తాం. ఇవే కాకుండా మనం ఐవీఎఫ్కి డైరెక్ట్ ఇండికేషన్స్ ఏంటి అంటే, ఒకటి ఆడవాళ్ళ ఏజ్ ఎక్కువైతే అంటే 35 పైబడి ఉన్నప్పుడు, లేదా ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు, లేదా కొంతమందికి ఎండోమెట్రియోసిస్ అని ఉంటుంది. ఈ ఎండోమెట్రియోసిస్లో ఏంటి అంటే గర్భసంచికి అండాశయాలు అన్నీ అతుక్కొని ఉంటాయి లోపల. సో మనకి ట్యూబ్లోంచి ఈ ఎగ్ రిలీజ్ అయిన ఎగ్ ట్యూబ్ వరకు వెళ్ళలేదు. సో ఈ అడిషన్స్ లోపల అతుకుల వల్ల సరిగ్గా పనిచేయవు ట్యూబ్స్ అనేది. సో అలాంటి వాళ్ళకు కూడా డైరెక్ట్ ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం. ఓకే, మోహన్ రావు గారు ఉన్నారు కాలర్ ఖమ్మం నుంచి. మోహన్ రావు గారు, డాక్టర్ గారు ఉన్నారండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి మేడం గారు. ఫస్ట్
బాబు పుట్టాడండి. ఓకే. తర్వాత 2 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెంట్ అండి, 4 మంత్స్ అప్పుడు పోయిందండి జెంట్స్ వల్ల. ఓకే. తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ తర్వాత మళ్ళీ అండి. ఓకే. పోయిన నవంబర్ లో 21 బాబు పుట్టాడు మళ్ళీ. ఓకే. మనకి ఆ పెద్ద పేరు ఏర్పడలేదని చెప్తున్నాడు, అంటే మన దోషం లేదు. సర్జరీ చేపిస్తా. కొద్ది క్లియర్ గా మాట్లాడతారా అండి? అర్థం కావట్లేదు, మళ్ళీ ఒకసారి చెప్తారా అండి? నవంబర్ ఫస్ట్ అప్పుడు బాగుంటానండి మళ్ళీ. ఓకే. తనకి జెనెటిక్ ప్రాబ్లం ఉంటే తనకి పెద్ద ప్రేమ ఏర్పడాలి అంటే మలద్వారం ఉంటుంది కదండి, దానివల్ల మాత్రం ఇబ్బంది పడి అది ఆపరేషన్ కూడా చేయించాను. ఓకే. తర్వాత బాబుకి ఇన్ఫెక్షన్ అయ్యి చనిపోయాడు, అయితే సంసం చెప్పారు. ఓకే. వైఫ్కి కూడా చెప్పించాను మేడం అందులోనే. ఓకే. మళ్ళీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే. నార్మల్గా ఏంటంటే మనకి ముందు బేబీకి ఇట్లా జెనెటిక్ సమస్యలు ఉన్నాయనుకుంటే మనం ఫస్ట్, మీది మేనరికం సంబంధమా అండి? బయటది. ఓకే. ఏంటంటే మనం బేబీకి ఏ జీన్స్ ప్రాబ్లం ఉందనేది ముందు మీ జెనెటిక్ సమస్యలో టెస్ట్ చేసి ఉంటారండి. అట్లే తనకి, మీ భార్యకి మీకు కూడా జెనెటిక్ సమస్య ఏదైనా టెస్ట్ ఉందా లేదా, అంటే కామన్ జీన్స్ ఏమైనా ఉన్నాయో చూసుకొని అది అవాయిడ్ చేయను ప్లాన్ చేయొచ్చు. ఎలా అంటే మనం ఐవీఎఫ్లో పీజీటీ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అని తయారైన బేబీని ఒకసారి జెనెటిక్ టెస్టింగ్ చేయిస్తాం. సో అది చేయించి నార్మల్ ఉన్న బేబీని గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది. సో మీరు ఒకసారి మీ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని డాక్టర్ని అప్రోచ్ అయితే ఆ బేబీకి ఉన్న జీన్ మనం ఎంబ్రియోకి టెస్ట్ చేయొచ్చా అనేది ఒక ఉపాయం. అది కాకుండా ఇంకొకటి ఏంటి అంటే ప్రీనేటల్ టెస్టింగ్ అంటారు. ఒకవేళ ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయిపోతే మనం ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో కూడా ఉమ్మనీరు తీసి టెస్ట్ చేయొచ్చు, ఇప్పుడున్న బేబీకి మళ్ళీ అటువంటి సమస్య వచ్చే రిస్క్ ఉందా లేదా అని. సో ఈ రెండిట్లో ఐడియల్గా అయితే ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఫస్ట్ పీజీటీ అంటే ఐవీఎఫ్ ద్వారా ఎంబ్రియోస్ తయారు చేసి ఎంబ్రియో జెనెటిక్ టెస్టింగ్ చేయొచ్చు. లేదు ప్రెగ్నెంట్ అంటే మనం ప్రీనేటల్ టెస్టింగ్ చేసి ట్రై చేయొచ్చు అండి. ఆ టెస్ట్ల ద్వారా బేబీకి అంటే మళ్ళీ బేబీకి తెలుసుకునే ఛాన్సెస్ ఉంటుంది. రైట్ డాక్టర్ గారు. మరో కాలర్ షరీఫ్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. షరీఫ్ గారు డాక్టర్ గారితో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి షరీఫ్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఓకే. ఓకే. పక్కమటి థర్డ్ పర్సెంటేజ్ అని ఉంది. ఓకే. అయితే అండ్ క్రీమ్ తగ్గి డాక్టర్ షూస్ డిక్రీస్ డైజెస్టివ్ స్లో అని ఉంది. అంటే ఏమైనా రిపోర్ట్ ప్రాబ్లం ఉందా లేకపోతే? అంటే బేబీకి రక్త ప్రసరణ తక్కువగా వెళ్తుంది అని మీనింగ్ అండి. సో ప్రెగ్నెన్సీ స్కాన్లో డాప్లర్స్తో మనం చూసేది ఏంటి అంటే తల్లి నుంచి బేబీకి రక్త ప్రసరణ ఎలా ఉందో చూస్తాము. సో ఇప్పుడు మీకు ఇచ్చిన రిపోర్ట్లో డిక్రీస్డ్ డయాస్టోలిక్ ఫ్లో అంటే బేబీకి ఆల్రెడీ ఫ్లో అనేది బ్లడ్ సప్లై తగ్గింది. ఆ తగ్గటం వల్లే బేబీ గ్రోత్ అంటే బేబీ యొక్క బరువు కూడా తక్కువగా ఉంది. థర్డ్ పర్సంటైల్ అంటే నార్మల్గా ఉండాల్సిన వెయిట్ కన్నా చాలా తక్కువలో ఉంది అన్నట్టు. సో ఒకసారి మీరు రెగ్యులర్గా చూయించే డాక్టర్ని అప్రోచ్ అయితే ఫస్ట్ తన ఉమ్మనీరు ఎలా ఉంది, ఈ బేబీకి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవ్వని కొన్ని టాబ్లెట్స్ ఇంజెక్షన్లు కూడా ఇస్తారు తల్లికి, సో దట్ అట్లీస్ట్ ఇప్పుడు ఉన్న వెయిట్ కన్నా ఇంకొద్దిగా వెయిట్ పెరగాలి. ఇంకొన్ని రోజులు కూడా మనం ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేస్తేనే బేబీ హెల్దీగా పుడతారు కాబట్టి. సో అవసరమైన మెడిసిన్స్ ఇస్తారండి. డెఫినెట్లీ ఈ రిపోర్ట్ తీసుకొని మీరు అర్జెంటుగా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్ అండి. రైట్. మరో కాలర్ ఉన్నారు సతీష్ గారు పెద్దపల్లి నుంచి. సతీష్ గారు, డాక్టర్ స్టాఫియా గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. ఓకే. సిస్ట్ వస్తే లాప్రోస్కోపీ చేయాలి, సిస్ట్ తీసేయాలి అని చెప్పారు. ఓకే. లాప్రోస్కోపీ చేసి సిస్ట్ తీసేసారు. అప్పటికి లెఫ్ట్ సైడ్ ఓరీలో కొంచెం సిస్ట్ కూడా ఫామ్ అయిందని చెప్పారు, అది ఎక్కువ రిలీజ్ కాలేదు. ఓకే. అయితే సిస్ట్ తీసారు, లెఫ్ట్ సైడ్
ఓవరే డ్రిల్లింగ్ చేశారు. ఓకే. ఇప్పుడు 3 మంత్స్ అయింది, మొన్న స్కానింగ్ చేస్తే ఓవరే నార్మల్ గా కోలుకుంది అన్నమాట. ఓకే. ఇప్పటిలాగే ఎగ్స్ అందులో పెరుగుతుంది కొంచెం. ఓకే. సి నార్మల్గా మీకు సిస్ట్ తీశారు అంటే రెండు రకాల సిస్ట్లు ఉంటాయండి ఆపరేషన్ చేసేది. ఒకటి అది ఎండోమెట్రియాటిక్ సిస్ట అంటే చాక్లెట్ సిస్ట్ అంటాం. సో అలాంటి సిస్ట్ ఏమైనా ఆపరేషన్ చేసి తీసారా లేదా నార్మల్ సిస్ట్ అంటే క్లియర్ సిస్ట్ ఆపరేషన్ చేసి తీసారా అనేది మనం మీరు ఒకసారి డాక్టర్తో మాట్లాడాల్సి ఉంటుందండి. రెండవది ఏంటి అంటే ఇప్పుడు తనకి డేట్లు నెల నెల టైంకి వస్తున్నాయి అనుకోండి, ప్రాబ్లం లేదు, ఆ సిస్ట్లు అనేది క్లియర్ అయిపోతాయి. సో తనకి మీరు డ్రిల్లింగ్ చేశారు కాబట్టి డేట్ రెగ్యులర్ వస్తే భార్యాభర్త న్యాచురల్గా ఇప్పుడు ట్రై చేయొచ్చు అండి. రైట్. మరొకరు లలిత గారు సత్యసాయి జిల్లా నుంచి ఉన్నారు. నమస్తే అమ్మా, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మ్యామ్. నమస్తే అమ్మా, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. నాకు 5 ఇయర్స్ బాబు ఉన్నాడు. ఓకే. బాబు వెనకాల ఒక బాబోయ్ చనిపోయారు మ్యామ్. ఓకే. బాబు చనిపోయి కూడా 3 ఇయర్స్ అవుతుంది. ఓకే. నార్మల్గా పిల్లలు పుట్టి ఇద్దరు పుట్టి ఇప్పుడు 3 ఇయర్స్ అవుతుంది కాబట్టి ఒకటేంటి మీ ఏజ్ చిన్నదే కాబట్టి ఎగ్ రిజర్వ్ అనేది బాగానే ఉండొచ్చు. బట్ ఒక్కొక్కసారి ఏంటి అంటే మనకి ప్రెగ్నెన్సీ అయిన తర్వాత లాస్ట్ 3 ఇయర్స్లో మీకు ఏమైనా రిపీటెడ్ వైట్ డిశ్చార్జ్ అలా ఉంటే ఒక్కొక్కసారి ట్యూబల్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒక్కసారి ఏంటి అంటే మీరు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అవి బాగానే ఉన్నాయి, ఒక బేసిక్ స్కాన్ చేయించుకోవాలి. అంటే గర్భసంచి అండాశయాలు అన్నీ బాగానే ఉన్నాయి, ట్యూబ్స్ కూడా బాగానే ఉన్నాయి అనుకుంటే మీరు మీ హస్బెండ్ వీర్యకణాలు కూడా ఒక్కసారి టెస్ట్ చేయాలి. ఈ రిపోర్ట్స్ బట్టి మనం నెక్స్ట్ ఎలా అనేది డిసైడ్ చేస్తారు. సో లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ నిలవలేదు, బట్ మీ ఏజ్ చిన్నదే రెగ్యులర్ సైకిల్స్ అన్నప్పుడు మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ట్యూబ్స్ ఎలా పనిచేస్తున్నాయి అండ్ మీ హస్బెండ్ వీర్యకణాలు. అలాగే ఇప్పుడు ఈ కాల్ చేసినట్టు కాలర్ లాగానే చాలామంది సెకండ్ ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతుంటారు కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. ఫస్ట్ నార్మల్గా అయిపోయింది కదా, ఇంకొన్ని రోజులు చూద్దాం ఇంకొన్ని రోజులు చూద్దాం అంటూ ఉంటారు డాక్టర్ గారు. సో అలా వెయిట్ చేయడం కరెక్ట్ అంటారా, లేదు బేబీ కావాలనుకున్న తర్వాత కొన్ని రోజులు ట్రై చేసినాక అవ్వకపోతే డాక్టర్ని కన్సల్ట్ చేయాలంటారా? ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీ గురించి చెప్పండి. సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఏమవుతుంది అంటే చాలామందికి ఫస్ట్ టైం నార్మల్గా అయిపోయింది కదా, మళ్ళీ సెకండ్ టైం ఎందుకు అవ్వట్లేదు, మేబీ మనం సరిగ్గా ట్రై చేయట్లేదు, మనం టైం ఇవ్వట్లేదు అనుకుంటారు. మనం గమనించాల్సింది ఏంటి అంటే ముందు డెలివరీ తర్వాత కొన్ని ఇష్యూస్ మారుతాయి. ఒకటి మనకి ప్రీవియస్ సిజరేన్ అయిందా, ఏ టైంలో అయింది, తర్వాత మనకి ఏమైనా రిపీటెడ్ వైట్ డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, సో దానివల్ల ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ అయిందా అని చూడాలి. కొన్నిసార్లు కామన్గా చూస్తుంటాం మగవాళ్ళ దాంట్లో కూడా వీర్యకణాల కౌంట్ అనేది తగ్గుద్ది. చాలామందికి మనం టెస్ట్ చేసి అరే మీది కౌంట్ తక్కువ ఉంది అని చెప్పినప్పుడు లాస్ట్ టైం బేబీ నార్మల్గానే కన్సీవ్ అయ్యారు ఇప్పుడు ఎందుకు సమస్య అంటారు. సో కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే మనకి ఏజ్ పెరిగే కొద్దీ మేనిఫెస్ట్ అవుతాయి. సో వాళ్ళకి ఇనీషియల్గా కౌంట్ బాగానే ఉండొచ్చు, బట్ ఓవర్ ది ఇయర్స్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. సో ఫస్ట్ బేబీ కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం ఏం రాలేదు, బట్ సెకండ్ బేబీకి ప్రాబ్లం రావచ్చు. సో డెఫినెట్లీ మనం పిల్లలు కావాలి అని ట్రై చేస్తున్నప్పుడు సెకండరీ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నప్పుడు మనం ఎట్లీస్ట్ 1-2 ఇయర్స్ ట్రై చేసి అవ్వట్లేదు అంటే ఒక్క డాక్టర్ విజిట్కి వెళ్తే ఇఫ్ ప్రాబ్లం ఏం లేదు రూల్ అవుట్ చేసుకుంటే అప్పుడు స్టిల్ న్యాచురల్గా ట్రై చేయొచ్చు. చాలాసార్లు ఏమవుద్ది అంటే న్యాచురల్గా ట్రై చేసే ప్రయత్నంలో ఆడవాళ్ళ ఏజ్ ఎక్కువ అయిపోద్ది, దే విల్ రీచ్ 38-39 అప్పుడు వస్తారు, బట్ అప్పటికి ఎగ్ నంబర్స్ క్వాలిటీ తగ్గిపోద్ది. సో అప్పుడు మనకి కొత్త సమస్యలు స్టార్ట్ అవుతాయి. సో ఆ లోపే డాక్టర్ని అప్రోచ్ అయితే బెటర్ ఉంటుంది. రైట్. మరో కాలర్ ఉన్నారు, లావణ్య గారు సిద్ధిపై. లావణ్య గారు, డాక్టర్ గారితో చెప్పండి అమ్మా, మీ ప్రాబ్లం ఏంటో. గుడ్ ఆఫ్టర్నూన్ మా, చెప్పండి. నాకు పిల్లయి 9 ఇయర్స్ అవుతుంది. ఓకే. నార్మల్గా 2 మంత్స్కి 3 మంత్స్కి అట్లా అబార్షన్ అయింది. ఓకే. వీక్ ఉంది బేబీ అని అని అన్నారు. ఓకే. 2 మంత్స్ అవుతుంది ఇంకా పీరియడ్ రాలేదు. ఓకే. 15 డేస్కి అట్లా టెస్ట్ చేసుకుంటే లైట్ గా లైన్ వచ్చింది. ఓకే. ఇప్పటికి 2 మంత్స్ కంప్లీట్ అయింది, అడుగుదామని కాల్ చేస్తాను. ఒకటి లావణ్య, ఏంటంటే మీరు యూరిన్ టెస్ట్లో చేసుకునేది 100% కన్ఫర్మేటరీ కాదుమా, ఎందుకంటే ఈ యూరిన్ టెస్ట్ కిట్లలో ఫాల్స్ పాజిటివ్స్ అంటాం. ఒక 20% వరకు మీకు 2 లైన్స్ రావచ్చు, బట్ ప్రెగ్నెన్సీ ఉండదు.
సో మీరు డెఫినెట్లీ ఒకసారి బ్లడ్ టెస్ట్ సీరం బీటా హెచ్సిజీ అనేది బ్లడ్ టెస్ట్ చేయించండి. దాంట్లో కన్ఫర్మ్గా తెలుస్తుంది ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని. ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉంది కన్ఫర్మ్ అయితే ఒకసారి మీరు డాక్టర్ని అప్రోచ్ అయితే, ఎందుకంటే మీకు ఫ్రీక్వెంట్గా రిపీటెడ్గా అబార్షన్స్ అయినాయి అంటున్నారు కాబట్టి ప్రెగ్నెన్సీకి సపోర్ట్ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. బికాస్ మనం ఇప్పుడు అబార్షన్స్ అయిన వాటికి కారణాలు తెలియదు కదా, అట్లీస్ట్ మీరు ఆల్రెడీ ఇప్పుడు ప్రెగ్నెంట్ అనుకుంటే మనం ఈ ప్రెగ్నెన్సీ కరెక్ట్గా వెళ్ళటానికి సపోర్ట్ మందులు ఇస్తారు. సో డెఫినెట్లీ ఫస్ట్ మీరు సీరం బీటా హెచ్సిజీ అనే బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఆ రిపోర్ట్తో డాక్టర్ని వెళ్ళి కలవాల్సి ఉంటుంది మా. అలాగే రిక్రెంట్గా మిస్క్యారేజ్ అయిపోతూ ఉంటుంది కొంతమందికి, దానికి కారణం ఏంటి డాక్టర్ గారు? అంటే కన్సీవ్ అవుతారు కానీ నిలబదు. అబార్షన్స్ రిపీటెడ్గా అబార్షన్స్ అయ్యే వాళ్ళకి మనం కారణాలు చూసుకుంటే మనం చూసుకోవాల్సింది ఫస్ట్ 3 నెలలు, అంటే మొదటి 3 నెలల్లో అబార్షన్ అయిందా లేదా 3 నెలల తర్వాత అబార్షన్స్ అవుతున్నాయా అనేది ఒకటి చూసుకోవాలి. మొదటి 3 నెలలు అయ్యే అబార్షన్స్లో మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే జెనెటిక్, అంటే జన్యుపరంగా సమ్ ప్రాబ్లం ఉంటుంది తయారైన బేబీలో. సో అందుకని ప్రకృతి ఏం చేస్తుంది, అబార్షన్ అది గర్భసంచి తోసేస్తుంది బయటికి. రెండవ కారణం ఏంటి అంటే గర్భసంచిలోనే సమస్యలు ఉంటాయి. కొంతమందికి గర్భసంచి మధ్యలో అడ్డు పొర ఉంటుంది, సెప్టమ్ అంటాం, యూట్రైన్ సెప్టమ్, లేదా గర్భసంచి పుట్టుకతోనే 2 భాగాలుగా చీలిపోయి ఉంటుంది, బైకార్నియేట్ యూట్రస్ అంటాం. సో ఇలా ఉన్న వాళ్ళకి రిపీటెడ్గా అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మనం గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని కూడా చూడాలి. మూడవ కామన్ సమస్య ఏంటి అంటే ఆడవాళ్ళ బాడీలో ప్రెగ్నెన్సీకి అగెన్స్ట్ యాంటీబాడీస్ అంటాం, అంటే మన బాడీనే ఇమ్యూనిటీ ప్రెగ్నెన్సీని ఫారెన్ బాడీగా డిటెక్ట్ చేసి అబార్షన్స్ అయ్యేటట్టు, అంటే బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్స్ అలా అవుతాయి. సో ఈ యాంటీబాడీస్ ఏమైనా ఉన్నాయా రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ ఇవే కాకుండా మనకేంటి అంటే కొంతమందికి థ్రాంబోఫీలియాస్ అంటాం, అంటే బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్స్ ఉంటాయి. కొంతమందికి థైరాయిడ్, డయాబెటీస్, ఇవి అన్కంట్రోల్డ్ ఉండటం వల్ల కూడా అవుతూ ఉంటాయి. సో రిపీటెడ్గా అబార్షన్స్ అవుతున్నప్పుడు మనం కామన్గా చేసే టెస్ట్ ఏంటి అంటే ఒకటి భార్యాభర్త ఇద్దరికి జెనెటిక్ టెస్ట్ చేస్తాం, క్యారియోటైపింగ్ అని, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని. రెండవది ఆడవాళ్ళ బాడీలో ఏమైనా యాంటీబాడీస్ ఉన్నాయా. అండ్ గర్భసంచి అంటే ఒక సింపుల్ 3D స్కాన్ చేస్తే మనకు గర్భసంచిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా లేవా కూడా తెలుస్తుంది. ఇవే కాకుండా ఒక కామన్ రీజన్ ఏంటంటే ఆడవాళ్ళ వయసు పెరిగే కొద్దీ కూడా మనకి ఎగ్ క్వాలిటీ తక్కువ ఉండటంతో రిపీటెడ్ అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రైట్ డాక్టర్ గారు, ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్న వాళ్ళకి అసలు కారణాలు ఏంటి, అలాగే డాక్టర్ని ఏ టైంలో కన్సల్ట్ అవ్వాలి, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి చాలా క్లియర్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్ టు టీ న్యూస్.